నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పేరు వింటే తెలుగు ప్రజల్లో ఒక ఉత్సాహం నెలకొంటుంది. దేశ సేవే పరమావధిగా భారత వైమానిక దళంలో పైలట్ గా సేవలు అందించారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవనంలో విధులు నిర్వర్తించారు. ఎయిర్ ఫోర్స్ లో ఉన్న రాష్ట్రపతి భవనంలో సేవ చేసిన అది ప్రజాసేవే అవుతుంది. కానీ పరోక్షంగా చేసే ఆ సేవ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రజలకు సేవ చేయాలి అనే ఆయనలో వచ్చిన ఆ ఆలోచన ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఆధారంగా మారింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టింది మొదలు ఇప్పటి వరకు ప్రజాసేవే ప్రధాన అజెండాగా ముందుకు సాగారు. తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే సీనియర్ నేతగా ఉత్తమ్ కుమార్ చేసిన కృషి ఎనలేనిది. ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఉత్తమ్ కుమార్ రాజకీయ ప్రస్థానం గురించి ప్రత్యేక కథనం. 1962 జూన్ 20న సూర్యాపేటలో పురుషోత్తమ్ రెడ్డి ఉషారాణి దంపతులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మించారు. ఆయన బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత భారత వైమానిక దళంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పైలట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ సేవలో తన వంతు పాత్ర పోషించారు. తర్వాత నుంచి భారత రాష్ట్రపతి భవన్లో సేవలు అందించారు. రాష్ట్రపతి విదేశీ ప్రయాణాల్లో సెక్యూరిటీ ప్రోటోకాల్ కంట్రోలర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎనలేని సేవలు చేశారు. అలాంటి ఒక గొప్ప పదవిలో ఉన్న వ్యక్తి ఎంతో సంతోషంగా తన జీవితాన్ని గడిపేయచ్చు. రిటైర్ అయిన తర్వాత భార్య పిల్లలు మనవలు మనవరాళ్లు అంటూ జీవితాన్ని సంతోషంగా గడపచ్చు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ దారిని ఎన్నుకోలేదు. ముళ్ళుంటాయని తెలిసినా రాజకీయాల్లోకి రావాలి అనుకున్నారు. దేశ సేవ చాలించి ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రజాసేవ రాజకీయాలు అంటే అవమానాలు విమర్శలు చిత్కారాలు ఉంటాయని తెలిసినా కూడా కావాలనే రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పార్టీకి అండగా ఉన్న నాయకులు సీనియర్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒకరు. ఆయన రాజకీయ ప్రస్థానం 1994లో ప్రారంభమైంది. కాంగ్రెస్ తరపున 1994లో కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఆ సమయంలో ఉత్తమ్కు ఓటమి తప్పలేదు. కానీ ఓటమితో ఆయన కుంగిపోలేదు. ప్రజాక్షేత్రంలోనే తన పోరాటాన్ని కొనసాగించారు. తర్వాతి దఫా 1999లో ఎన్నికల్లో మళ్లీ కోదాడ స్థానం నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2004 ఎన్నికల్లో రెండోసారి కోదాడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో కొత్తగా ఏర్పడ్డ హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పుడు కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014-18లో కూడా హుజూర్ నగర్ స్థానం నుంచే బరిలోకి దిగిన ఉత్తమ్ కుమార్ ఘన విజయం సాధించారు. 2019లో నల్గొండ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డిపై 25,682 ఓట్ల మెజారిటీతో అద్భుతమైన విజయం సొంతం చేసుకున్నారు. తాజాగా ఎన్నికల్లో కూడా హుజూర్ నగర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఇప్పుడు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నో గొప్ప గొప్ప బాధ్యతలను కూడా నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్గా చేశారు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో గృహ బలహీన వర్గాల మంత్రిగా సేవలు అందించారు. 2015-21 మధ్య టీపీసీసీ అధ్యక్షుడిగా కూడా ఉత్తమ్ కుమార్ పనిచేశారు. తెలంగాణ ఇచ్చిన 10 ఏళ్ల తర్వాత తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే సీనియర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన సేవను పార్టీ సైతం మర్చిపోలేదు. అందుకే పార్టీలో ఉన్న సీనియర్ నేతగా ఆయన్ను మంత్రి పదవితో గౌరవించింది. ఒక పైలట్గా దేశానికి సేవలు అందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు 3 దశాబ్దాలుగా అంతే బాధ్యతగా ప్రజా సేవకు అంకితమయ్యారు. మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మీ శుభాకాంక్షలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.